మూవీ అయితే సూపర్ ఉంది, సూపర్ ఉంది అన్న మూవీ. ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి సార్? అన్ని సూపర్, కొత్త పాటల కన్నా పాత పాటల కన్నా క్రేజ్ అయితే వేరు. అసలు అన్న మూవీ ఎలా ఉందన్న? చాలా బాగుందమ్మా సినిమా, అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైనర్, లవర్స్ చూడొచ్చు. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అనేసి కాదు, లవర్స్ చూడొచ్చు, ఫ్రెండ్స్ తో చూడొచ్చు, అందరూ చూడొచ్చు. వాళ్ళిద్దరు కాంబినేషన్ అదిరిపోయింది, మామల్లుడిది. సో మాత్రం అదిరిపోయిందమ్మా, చాలా బాగుంది. సో ఏవో ట్రోల్స్ చేస్తున్నారంటే అవి కొంచెం ఆపేసేయండి, ఏమనుకోవద్దు. అంటే మీన్ అల్లు అర్జున్ గారు నవ్వింది అది అనేసి అంటున్నారు, అది కూడా ఎలా ట్రోల్స్ చేస్తున్నారు. ఆయన నవ్వితే ఏం పోయింది, పుష్ప సినిమా హిట్ అయింది, తర్వాత ఇప్పుడు 2 కూడా హిట్ అవుతుంది. సో అట్లనే ఇది కూడా ఏదో సినిమా ఫ్లాప్ అయింది అనేసి ఎట్లా మాట్లాడతారు? సినిమా చూడకుండా మీరు నాకు అర్థం కావట్లేదు. సినిమా ఒకసారి చూడండి, సినిమా చాలా బాగుంది. మీరు అట్లాంటివి మైండ్ లో పెట్టుకోకండి, ఇట్లాంటి రివ్యూస్ ఏం వినకండి. ఫస్ట్ మా రివ్యూ కూడా చూడకపోయిన పర్లేదు. గోపాల గోపాల మూవీ లానే ఉంది అంటున్నారు, కొంతమంది అలానే ఉందా? ఆ కంటెంట్ వేరే, ఈ కంటెంట్ వేరే అమ్మా, దానికి దీనికి అసలు సంబంధమే లేదు. ఆ స్టోరీ వేరే, ఈ స్టోరీ వేరే, కానీ చాలా బాగుంది, అందరూ చూడొచ్చు. సినిమా బ్లాక్ బస్టర్ వచ్చినందుకైతే నేనైతే హ్యాపీ, ఎందుకంటే మంచి మెసేజ్ ఉంది బ్రో. సో ఇప్పుడు ఏంటంటే మూవీలో వచ్చేసి టైమే ఎవ్రీథింగ్ అనమాట. సో రేపు ఎప్పుడో గొప్పగా బతకాలి, ధనవంతులుగా బతకాలి, కోటీశ్వరుడుగా బతకాలి అని మీరు తప్పులు చేయద్దండి. రోజు కరెక్ట్ గా ఉంటే ఉంటారు అనే మెసేజ్ అయితే బాగుంది అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ డెలివరీ ఈ మూవీలో హైలైట్ బ్రో. అంటే కొన్ని మాస్ డైలాగ్స్ చెప్తారు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి. ఇప్పుడు ఏంటంటే ఈ భూమి ఒక్కడు ఎవరైనా సరే టెంపరీనే, ఎవడు కాదు. అలా గెస్ట్ గా వచ్చిన వాళ్ళు గెస్ట్ గా వెళ్ళిపోండి, అది కాకుండా నేను అన్యాయాలు చేస్తాను, అక్రమాలు చేస్తాను, దోచేస్తాను, దౌర్జన్యాలు చేస్తాను అంటే చిటికలో పైకి పంపిస్తాను అని చెప్పి చిటికేస్తాడు అనమాట. సో ఇలాంటి డైలాగ్స్ కావచ్చు, పొలిటికల్ గా ఇంకా మీరు మనం తీసుకురావాలి తీసుకోవాలన్నమాట. లేదా మూవీలో అయితే టైం గురించి అని మెన్షన్ చేస్తారు. అండ్ ముఖ్యంగా నాకు నచ్చిన డైలాగ్ ఏంటంటే మూవీలో బ్రహ్మానందన్ గారు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తారు, అది నాకు చాలా నచ్చింది. ఏంటంటే అంటే రియల్ లైఫ్ లో పవన్ కళ్యాణ్ గారికి ఇంకా కనెక్ట్ చేసే విధంగా డైలాగ్ ఉంటుంది. నీకేమో పెద్ద ఇల్లు ఉంటుంది కానీ నువ్వు అందులో స్పెండ్ చేయవు, అక్కడెక్కడో బయట పోయి ఇంకా పల్లె అక్కడ ఉంటావు. వ్యవసాయం చేస్తావు కానీ ప్రశాంతంగా పూట నీకు 5 రోజులు లోపలికి పోదు, ప్రజలను బయట ఉంటావు. ఇలా డైలాగ్స్ అన్ని బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ కోసము పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, ఆ వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు మనం వచ్చేసి మన చిన్నప్పటికి పవన్ కళ్యాణ్ గారు చూడాలనుకుంటే డెఫినెట్లీ వచ్చి చూడొచ్చు. అదే అదే చెప్తున్నాను కదా, ఏంటంటే ఎమోషన్స్ మనం కొంచెం మనల్ని కన్విన్స్ చేసేదానికి కొంచెం మిస్ అయింది అనమాట, స్క్రీన్ ప్లే కొంచెం మిస్ అయింది. త్రివిక్రమ్ గారు కొంచెం ఇన్వాల్వ్ కాకుండా ఉంటే బెటర్ నాకు అనిపించింది. అంటే ఓకే ఫస్ట్ హాఫ్ లో అది ఇది మన వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపెట్టి కవర్ చేస్తారు కానీ, బట్ సెకండ్ హాఫ్ ఒరిజినల్ ఒరిజినల్ లాగా ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. ఓకే అన్నయ్య ఎలా ఉందన్న సినిమా? చాలా బాగుంది సినిమా, అందుకే మనం సపోర్టర్స్ అయ్యి కదా నా పేరు, అందుకే పాటలు కూడా చెప్పేద్దాం. ఓకేనా బ్రో, బ్రో సాంగ్ తీసుకుందాం. ఓకేనా సూపర్ సూపర్ ఉంది బ్రో, సినిమా సూపర్ ఉంది బ్రో, థియేటర్ లో దద్దరిల్ల బ్రో, అరే ధర్మతేజ డాన్స్ బ్రో, పవర్ స్టార్ పిక్స్ బ్రో, పవర్ స్టార్ కి ఫ్యాన్స్ మేము బ్రో, అరే ఇద్దరు కలిసి ఆడిపాడి అలరించే తీరు, హీరోయిన్స్ అందాలతో మత్తెక్కించే పోరు, అరే తమను కొట్టిన మ్యూజిక్ కి పెరిగింది జోరు, పవర్ స్టార్ కి పక్క ఇట్టురో మై డియర్ బాబు, అయ్యా పవర్ స్టార్ కి పోటీ లేరయ్యా, అరే పవర్ స్టార్ సినిమా తీసి తెర పైన కనపడితే చాలు రో, ఇట్లా కనపడితే చాలు అన్నమాట. పవర్ స్టార్ మూవీ చాలా బాగుంది అన్న బ్రో, నాకైతే నచ్చింది. పాటలు ఎలా ఉన్నాయన్న? బాగున్నాయి పాటలు, రెండు బాగున్నాయి, అందుకే కదా బ్రో సాంగ్ తీసుకున్నాం. కావాలంటే మనం ధర్మతేజ క్లాస్మేట్ సాంగ్ కూడా తీసుకున్నాం. ఓకేనా అన్న? ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే గోపాల గోపాల మూవీ లానే ఉంది కూడా అంటున్నారు, ఎంతవరకు నిజం అది? అన్ని సాంగ్స్ మిస్ చేయరు, అంతేగాని సినిమా మిస్ చేయలేదు. ఓకేనా బాగుంది. ఇంకేమని చెప్పండి, ఇంకేమని చెప్తే సాంగ్ తీసుకున్నా సాయి ధర్మతో దుఃఖొచ్చింది ఓ ఛాన్స్, అరే మామతో చేశాడు మస్తి డాన్స్, సినిమాలో మనోడు లుక్ హై క్లాస్, అరే కేతికత చేశాడు కిస్ రొమాన్స్, సముద్ర కానీ అరే పవర్ స్టార్ తోటి మంచి హిట్ కొట్టినాడు రో, చూడు బాసు చూడు బాసు, అరే పవర్ స్టార్ వేశాడు మాసు డాన్స్, స్టార్ ఫ్యాన్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్, అరే అందుకే మేము పవర్ స్టార్ ఫ్యాన్స్. ఇట్లా సినిమా చూసాక మీకు ఏమర్థమైంది? సినిమా అర్థమైంది ఏంటంటే మనం బతికినందుకు ఎలా మంచిగా ఉండాలంటే, మనం ఏదో మంచిగా ఏమనుకుంటాం కానీ ఏమి ఉండదు, అంతే జరిగేది జరిగిపోద్ది, అంతే బాగుంది, అంతే అంతే.
రాత్రి బస్ ఎక్కి చూస్తాను గుంటూరులో వరదలు అంట మళ్ళీ గుంటూరు చూసి ఈ టైం కి వచ్చామండి బాబా మన సినిమా కోసమే వచ్చారా సినిమా కోసమే అండి ఓ పవన్ కళ్యాణ్ గారి సినిమా రాజమండ్రిలో కూడా చూడొచ్చు మరి ఐమాక్స్ లో చూస్తే పవర్ వేరు ఉంటది కదా ఎలా ఉంది మరి సినిమా పవర్ వచ్చిందా పవర్ ఏంటండి బాబు మొత్తం ఎక్కడెక్కడ ఎవరెవరు ఎక్కడెక్కడ కాలిపోరు అక్కడ కాలిపోతున్నాయి ఒక్కొక్కరికి ఏమైందండి బాగుందండి అంటుకుందండి ఒక్కొక్కరికే బాగుందండి సినిమా మీకు ఎవరు సినిమా చూసాక సినిమా చూసాకనండి నగలు పెట్టుకోవాలంటే నగలు పెట్టుకుని తిరిగేలేండి దాసుకున్న తర్వాత వేసుకుందంటే ఎప్పుడుంటే ఎప్పుడు పోతాం చూడు తెలియలేండి తినాలని కూడా తినేలేండి అనిపించాలంటే అనిపించాలి ఉన్నంత వరకు ఎప్పుడుంటే ఎప్పుడు ఉండదు తెలియదు పాటలు చోళ్ళకి వస్తే పాటలు ఎలా ఉన్నాయి పాటలు బాగున్నాయండి చూసారా మీరు చూడలేదండి సినిమా మీరు చెప్పండి మీరు చెప్తే చూసేస్తారు ఇప్పుడు మొత్తం చెప్పేస్తే మీ కెమెరా వాళ్ళు రికార్డ్ చేసి సినిమా రిలీజ్ చేస్తారండి బాబు ఏం చేయరండి బాబు చెప్పేసేయండి పర్లేదు బాగుందండి సినిమా చాలా బాగుందండి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కి పండగ అండి పవన్ కళ్యాణ్ గారిని ఎలా అనుకుంటున్నారో ఒక తిరుపతి వెళ్ళినప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో థియేటర్ లో చూసిన ఫ్యాన్స్ కి ఒక దేవుని చూసినట్టే ఉంటుంది అండి ఓకే బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా ఫస్ట్ అంతా కూడా కొంచెం కొంచెం అలా అలా లేగ అనిపించినా కూడా ఒక 30 సంవత్సరాలు కుర్రోడు చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది సినిమా పవన్ కళ్యాణ్ గారిని దుర్మార్గుల్లో చూస్తే దుర్మార్గుల్లో కనపడతాడు దేవుళ్ళు చూస్తే దేవుళ్ళే కనపడతాడు అంతేనండి అంతేనా ఇంకా గోదావరి పండుగ అండి మాకు అక్కడ ఎలా ఉంటది అంటేనండి గుండెల్లో పెట్టేసుకుంటారండి కోసేసి అదే అండి ఆయనకున్న క్రీడ పెట్టేసుకున్నారా ఆల్రెడీ పెట్టుకున్నాం కదా రాత్రి బస్సు ఇక్కడికి వచ్చాం కదండి బాబు సరే అండి బాబు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి ఎలా ఉన్నది సినిమా సినిమా గురించా మీ బంగారం గురించా సినిమా గురించి చెప్పండి ఫస్ట్ తర్వాత నా బంగారం గురించి మాట్లాడుకుందాం నాకు తెలిసి మీ పేరు బంగారం అనుకుంటా అందుకే కాదు మల్టీప్లేస్ మంగ తయారు మల్టీప్లేస్ మంగ తయారక్క ఏడు చేస్తున్నావు వీక్ వచ్చేసాను కదా ఇప్పుడు అవునా ఇంకేడు మరి అట్టున్న సినిమా మీరు చెప్పాలి నీ కోసమే వచ్చాను నేను అంటే నిన్ను చూసి భయం మరిచిపోయి సినిమా ఎవరు చూసారో కూడా మర్చిపోయాను నేను అదే అనమాట అంత బాగున్నానా అంటే నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా నిజమే చెప్పేసి అందరూ ఉన్నారు కదా వాళ్ళు బాగానే ఉన్నా అయితే ఇంటికి అమ్మాయి ఆవిడ చూస్తుంది అది అందుకు లేదా బాగున్నా అక్క అనేసావు కదా ఇంకేంటి బాధ ఏదైనా ఫీలింగ్ అయ్యి ఆట అల్లు మీకు ఆరులు అంటారు అంత కాదు కానీ సినిమా గురించి చెప్పాను బాబు సినిమా గురించి చెప్పాలి అంటే గొప్పగా ఏం చెప్పను కానీ ఉన్నట్టు చెప్తాను అనమాట ఉన్నట్టు చెప్పడానికి వస్తాను ఎప్పుడును ఎందుకంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు తెలుసా పవన్ కళ్యాణ్ హీరో కాదు పవన్ కళ్యాణ్ దేవుడు కాదు పవన్ కళ్యాణ్ ఒక మంచి వెల్ విషర్ మంచి అందరినీ సపోర్ట్ చేసే పర్సన్ అనమాట నాకైతే నచ్చింది ఈ సినిమా వై బికాస్ ఎందుకు నచ్చింది ఏం ఏముంది దీంట్లో అనడానికి కారణం నేను ఒకటే చెప్తాను ఎండ్ ఆఫ్ ద డే ఒక మంచి కోరుకునే వాడే కాబట్టి వెల్ విషర్ అటువంటి వెల్ విషర్ పోస్ట్ ఎత్తుకున్నాడు అనమాట ఈ సినిమా బ్రో టైటిల్ ఎందుకు పెట్టారు అని చాలా మందికి డౌట్ రావచ్చు మంచి కోరుకునేవాడు ఎవడు స్నేహితుడు అటువంటి స్నేహితుడు పేరే బ్రో అటువంటి బ్రో అనే పేరే ఈ సినిమా పేరు అనమాట సినిమాలో డైరెక్షన్ బాగుంది పాటలు బాగున్నాయి మాటలు బాగున్నాయి కామెడీ బాగుంది ఓల్డ్ సాంగ్స్ రీమేక్స్ బాగుంది హీరోయిన్ బాగుంది కానీ ఇంకేమో చూపిస్తే బాగుండే ఎందుకు వచ్చేది దానికోసం కదా అంటే హీరోయిన్ కోసం కదా బట్టలు ఉతికేటప్పుడు వాడతారు రెండు అందంగా ఉంది హీరోయిన్ ఇంకేం చెప్పమంటా అయితే ఇంకా చెప్పాల్సింది ఏముందంటే ఇంకా సముద్రకని గారు మీరు కొట్టారండి పెద్ద ఇట్టు మా పవర్ స్టార్ కి ఇచ్చారు పెద్ద బ్యాంగ్ అనమాట ఇంకా దీనిలో మీరు అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేవుడు దీంట్లో దేవుడు గోపాల గోపాల అలాగే దేవుడేమో అన్న చాలా రూమర్స్ చాలా మందికి వచ్చినాయి అది ఒకటే చెప్తున్నాను నేను వన్ వరల్డ్ లో కట్ చేసేస్తాను ఏంటంటే దీంట్లో ఒక మంచి వెల్ విషర్ అనమాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక మంచి కోరుకునేవాడు ఒక మంచి చెప్పేవాడు ఒక ఒక మనిషి కిందకు వచ్చిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వు ఏదైతే మంచి చేసావో ఆ మంచే నీకు ఉంటుంది ఆ మంచినే నువ్వు నిన్ను బతికిస్తుంది అటువంటి మంచే కావాలి నీకు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఈ సినిమాకి రావద్దు జెన్యున్ ఆడియన్ గా రండి ఒక 200 రూపాయలు నయం చేస్తారు అంటే 200 రూపాయలు టికెట్కి నయం చేస్తారు అనమాట ఎందుకంటే బోరింగ్ అనిపించదు కామెడీ అనిపిస్తుంది టైం పాస్ అనిపిస్తుంది మంచి ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది కానీ ఇంకేదైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇదైతే ఎండ్ ఆఫ్ ద డే చెప్తున్నాను ఎందుకంటే సూపర్ హిట్ బంపర్ హిట్ అని చెప్పను హిట్ యావరేజ్ ఫ్లాప్ అని చెప్తే యావరేజ్ అని నేను చెప్తాను వన్ మోర్ థ్యాంక్ యూ అండి మరి ఇంకేం మరి ఎందుకైనా మంచిది
మా ఆవిడ ఎదురు చూస్తుంటే ఏమన్నా నెక్లెస్ ఇవ్వచ్చు కదా వెళ్ళి కొనేసేయండి కట్నం తీసుకున్నారు వెళ్ళి కొనండి కట్నం తీసుకున్నాడు గాడిద అంటారు నా పేరే గాడిద ఇంకా అందుకే కట్నం తీసుకోలేదు ఎలా ఉందండి సినిమా చాలా బాగుందండి సూపర్ బండి అంటే జీవిత సత్యాన్ని చూపించారు ఆయన జీవితంలో మనిషి అనేవాడు ఎలా ఉండాలి ఏ రకంగా మనం జీవించాలి అనేది చూపించడం జరిగింది బట్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి వాస్తవానికి ఇది పవన్ కళ్యాణ్ స్థాయి సినిమా కాకపోయినా అంటే ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ కదా ఈవెందో అందులో పవన్ కళ్యాణ్ పెట్టి ఒక మెసేజ్ ఎవరైనా కానీ ఒక సాధారణమైన వ్యక్తి చెప్తే ఇంత చేరితే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చేరితే ఇంత కాన్వాస్లోకి వెళ్తుంది సో అందుచేత ఈ సినిమా పవన్ కళ్యాణ్ చేయడం వల్ల ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు చాలా చక్కగా వచ్చింది పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్ కాంబో అద్భుతంగా ఉంది అలాగే తమన్ గారి బీజిఎం సూపర్ బన్ చెప్పాలి ఓవరాల్గా సినిమాని ప్రతి ఒక్కళ్ళు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యానా లేకపోతే జనసేన అభిమాన అని కాకుండా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సింది పైగా కొంత పొలిటికల్ సెటైర్లు ఉన్నాయి ఒక రెండు ఆ పొలిటికల్ సెటైర్లు జనసేన అభిమానులను ఉర్రూతులోకి ఇస్తాయి అదేగాక ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ చాలా ఉన్నాయన్నమాట అంటే ఏమంటారు పవన్ కళ్యాణ్ మొదటి నుంచి సినిమాల్లో ఉండే ఏదైతే హైలైట్ అవుతాయో ఒక ఖుషీ దగ్గర నుంచి ఇప్పుడు మొన్న భూమిలా నాయక్ వరకు అవన్నిటిని కూడా ఇందులో చూపించి కొంచెం ఎంటర్టైన్ చేశారు బాగా ఫ్యాన్స్కి అయితే ఇది ఒక కన్నుల పండుగ అని చెప్పాలి అట్ ద సేమ్ టైం జనసేన అభిమానులకు కూడా మంచి కిక్ ఇచ్చే సినిమా ఓవరాల్ జనాన అందరికి కూడాను ప్రజలందరికి కూడాను ఒక మంచి సందేశం ఇచ్చే సినిమా అవుద్ది పాటలు ఓకే అండి పాటలు ఓకే అంటే అంత అద్భుతమైన పాటలు అని చెప్పను కానీ పాటలు ఓకే బాగున్నాయి అని చెప్పొచ్చు అంతే యావరేజ్ బట్ బీజిఎం తమన్ బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి అద్భుతంగా తీశారు బీజిఎం తోనే సినిమాని మనకు ఒక ఫీల్ వచ్చేస్తుంది బీజిఎం అంత మంచిగా చేశాడు